ఇండియా మరియు ఆస్ట్రేలియా మధ్య జరిగిన డే నైట్ టెస్ట్ మ్యాచ్లో ఇండియా 36 పరుగులకి ఆల్అవుట్ అయ్యి 8 వికెట్ల తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఇక ఓటమి నేపథ్యంలో 2 ఇన్నింగ్స్లో 0-4తో దారుణంగా విఫలమైన టీమిండియా యువ ఓపెనర్ పృథ్వీషాపై తీవ్ర విమర్శలు ఎదురయ్యాయి. అతని కారణంగానే భారత్ ఓడిపోయిందని గిల్క్రిస్ట్ సైతం చెప్పాడు. సో ఇలా దిగ్గజ క్రికెటర్ సైతం అతని గురించి నోరు మెదుపుతుంటే ఇక నెటిజన్స్ ఊరుకుంటారా? అతనిపై ట్రోలింగ్స్ మొదలుపెట్టారు. అయితే ప్రస్తుతం పృథ్వీషా గురించి మొహమ్మద్ కైఫ్ చెప్పాడు. మొహమ్మద్ కైఫ్ కూడా ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో ఒక సభ్యుడు, అసిస్టెంట్ కోచ్. ఢిల్లీ క్యాపిటల్స్ అసిస్టెంట్ కోచ్ అయిన కైఫ్ మాట్లాడుతూ, ఐపీఎల్లోనూ పృథ్వీషా ఇలాంటి సమస్యను ఎదుర్కోవడంతో ఫైనల్ మ్యాచ్కు ముందు పక్కకు తీసుకెళ్లి మాట్లాడానని, తన కెరియర్ను ఉదాహరణగా పేర్కొంటూ విలువైన సలహాలు ఇచ్చానని తాజాగా సోనీ నెట్వర్క్ ఛానల్లో మాట్లాడుతూ గుర్తు చేసుకున్నాడు. మంచి బంతులు ఆడేటప్పుడు మన టెక్నిక్ ఉపయోగపడుతుంది, కానీ ఆస్ట్రేలియా పిచ్చులపైన బాల్ స్వింగ్ అవుతూ ఉంటుంది, టెక్నిక్ను ఉపయోగిస్తే మాత్రం కుదరదు. భారత జట్టులో పృథ్వీషా ఇప్పుడు ఇదే సమస్యను ఎదుర్కొన్నాడు. ఇప్పుడు పృథ్వీషా ఆస్ట్రేలియాలో స్టార్క్, కమిన్స్ వంటి ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ బౌలర్లను ఎదుర్కొంటున్నాడు. వాళ్ళు గంటకు 145 పైన స్పీడ్ వేస్తూ స్వింగ్ చేస్తారు బాల్ని. అలాగే పృథ్వీషాకు ఇది మొదటి పింక్ బాల్ మ్యాచ్. అంతేకాకుండా ఆసీస్ గడ్డపై జరుగుతున్న మ్యాచ్ కావడంతో అతనికి కష్టంగా మారింది. అతని ఫిట్నెస్ విషయానికి వస్తే ఐపీఎల్ సమయంలోనే పక్కకు తీసుకెళ్లి విలువైన సలహాలు ఇచ్చాను. నేను ఆటగాళ్లను ఇబ్బంది పెట్టే కోచ్ను కాదు, వారి ఆలోచనలు ప్రణాళికలతో కలిసి పనిచేసేవాడిని, అందుకే అతనితో మాట్లాడాను. పరుగులు చేస్తున్నప్పుడు నెట్స్లో తక్కువ సేపు ఉన్నా ఏం కాదు, కానీ విరామాలు వచ్చినప్పుడు, ఫామ్ కోల్పోయినప్పుడు, పరుగులు చేయలేకపోతున్నప్పుడు నెట్స్లో ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. సచిన్, డ్రావిడ్, నాతో సహా అందరూ ఆటగాళ్ళు ఇదే సూత్రాన్ని పాటించేవాళ్ళు. ఫిట్నెస్పై దృష్టి సారించమని చెప్పాను, క్యాచ్లు పట్టడాన్ని మరింత ప్రాక్టీస్ చేయమన్నాను, బ్యాటింగ్, రన్నింగ్, జిమ్ ట్రైనింగ్ ఎక్కువ సమయం కేటాయించాలని సూచించా. అలాగే నీ మనసును కూడా ప్రశాంతంగా ఉండడానికి కావాల్సిన ట్రైనింగ్ చేయమని చెప్పా. నేను చాలా వరకు నా అనుభవాలన్నీ అతనితో షేర్ చేసుకున్నాను. నేను ఎలాగ ఆడేవాడినో అది కూడా చెప్పాను. అంతేకాకుండా విరాట్ కోహ్లీ గురించి కూడా అతనితో షేర్ చేశాను అని మొహమ్మద్ కైఫ్ చెప్పుకొచ్చాడు. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.